ఓ ఆంధ్రా చిన్నజీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సార్లమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికి ఆదివాసి సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవానికి ఇంటి ఇలవేల్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సార్లమ్మ జాతర ఆ జాతర యొక్క వైభవాన్ని ఆ జాతర యొక్క గొప్పతనాన్ని దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాల మా దేవతలు ప్రకృతి దేవతలు చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం గాని లేదా టికెట్లు గాని లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సార్లమ్మలు ఇవాల మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకొని మరి స్వయ ప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు ప్రజల యొక్క అభిప్రాయానికి వాళ్ళ యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ కీర్తిని తగ్గించి దుర్మార్గంగా మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను।